క్వశ్చన్ అది కాదండి, అమ్మాయి ఓ చెక్కిస్తానని చిన్న చిక్కులో ఇరుక్కుంది. ఏమిటో అది? అర్జెంట్ గా 25,000 కావాలి. 25,000? ఆఫ్టర్ ఆల్ 25,000 25 లక్షలు అడిగినట్టు అడిగావు. నువ్వు ఉండమ్మా, నేను తెస్తాను. చూడమ్మా, నీకు ఎప్పుడు ఎంత డబ్బు అవసరమైనా ఏమీ సందేహించు. ఈ బాబాయ్ని అడిగి ఏమిటో మరో చూస్తున్నావు? చిత్తు కాగితం చించినట్టు చెక్కు కాగితం పర్రన చించి చేతిలో పెట్టాడు. ఇది చెల్లుతుందా లేదా అనేనా నీ ఆలోచన? ఇలాంటివి 100 చెక్కులు ఇచ్చినా టక్కన చెల్లిపోతాయి. మీ బాబాయ్ అంత చిన్న చూపు చూడక మరి. చాలా థ్యాంక్స్ అండి. సాయంత్రం వెళ్ళి విలాస్మృతి గారికి చెక్ అందజేద్దాం. ఓ 100 రూపాయలు వచ్చేలా ఉన్నాయి. ఆ డబ్బుతో శ్రీనగర్ లో అనాథాశ్రమం కాదు డార్లింగ్, ఆనందాశ్రమం కట్టుకుని హాయిగా ఉండొచ్చు. ఎంత నాటకం ఆడింది అనాథాశ్రమం చెప్పి. అసలు దీన్ని పోలీసులు పట్టించాలి. ఆగమ్మా, మోసగించడం ఇలాంటి వాళ్ళకి మామూలే. ఇంత మోసగా అనుకోలేదు. మోసగాళ్ళు కూడా మనతో పాటు మన మధ్యే ఉంటారు. వాడికి 16 తలలు 36 చేతులు ఉండవు. తెలుసుకోకపోవడం మందే తప్పు. దాని పాపాన్ని అదే పోతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి పద. పదమ్మా, నువ్వు పదమ్మా చెప్తాను, నువ్వు పద. వానవాన వెళ్ళువాయి పాయి 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 పాయి, కొండా కోన తుళ్ళి పోయి 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 పోయి, చెలి అచు పులే చిలి పిజల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.